భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 3600 కిలోమీటర్ల దూరం భారత్ లో జోడో యాత్ర నిర్వహిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాండు రంగారావు, నులకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, మట్ట శివప్రసాద్, వెంకటేష్ నాయుడు, మల్లిపుడి రాంబాబు, తాళూరి రాజు తదితరులు పాల్గొన్నారు. దేశ ఎస్సెట్స్ని ఎక్కడా కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే నవరత్నాలను మేము ఐడెంటిఫై చేసామో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాటిని ప్రోత్సహిస్తూ వాటికి ఇంకా ఎకానమీ ఇచ్చి మీరు ఇంకా పెరగండి అని మేము కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా మేము ఎన్నో చర్యలు తీసుకున్నాం. దురదృష్టవశాత్తు మోడీ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఈ ఎకానమిక్ పాలసీ అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళకి ఈ ఆయిల్ ప్రైస్లో అంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా వాళ్ళు సక్రమంగా కన్స్యూమర్కి లాభం చేయలేకపోయారు, వనరులు సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయారు. ఖర్చు పెడితే ఏదో స్టాచ్యూస్ మీద కానీ లేకపోతే వాళ్ళ బుల్లెట్ ట్రైన్ మీద ఖర్చు పెడుతున్నారు, కానీ ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టారు. ఇది చాలా దురదృష్టమైన విశేషం. ఇది ఈవేళ వాళ్ళు చెప్పేది ఏమిటంటే జిఎస్టీ చాలా హెచ్చు సంఖ్యలో మేము కలెక్ట్ చేస్తున్నాం, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ వాణిజ్యం ఎక్కడ పెరుగుతుంది? మనకి గత 3-4 సంవత్సరాల్లో ఎకనామిక్ గ్రోత్ చూసుకుంటే చాలా దురదృష్ట పరిస్థితుల్లో ఎకనామిక్ గ్రోత్ ఉంది. ఎక్స్పోర్ట్స్ చాలా దెబ్బతిని ఉన్నాం. మన సెక్యూరిటీ సిచ్యువేషన్ చూసుకుంటే 2 సంవత్సరాల పైగా చైనా వచ్చి మన సరిహద్దుల మీద కూర్చోనుంది. ఈ పెట్రోల్ ధర బెనిఫిట్స్ కన్స్యూమర్కి అందటం లేదు. ఇన్ఫ్లేషన్ చూస్తే చాలా విపరీతంగా ఉంది. 45 సంవత్సరాల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా మరి ఈ మోడీ ప్రభుత్వానికి ఇవన్నీ నిదర్శనాలుగా మిగిలిపోతాయి. అవి ఇవన్నీ హైలైట్ చేయడానికే రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర పెట్టారు. ప్లస్ వీళ్ళు చేసే ఒక పాలసీ ఏమిటంటే సమాజాన్ని వెనకొడుతున్నారు, కమ్యూనిటీలోంచి వెనకొడుతున్నారు. అది అందువల్లే భారత్ జోడో యాత్ర. అందులో మనంతా ఒకే జాతి, కాంగ్రెస్ పార్టీ కులం లేదు మాత్రం లేదు, మనమంతా ఒక జాతి, మన భారతీయులు అని హైలైట్ చేయడానికే రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర చేపట్టారు. అయితే చాలా విపరీతమైన స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మేము భయపడ్డాం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దీంతో ఉందేమో, అక్కడ జనం రారేమో. ఆ 4 రోజులు కూడా విపరీతంగా జనం వచ్చి స్వాగతం పలికి ఆహ్వానించారు, ప్రేమతో ప్రకటించారు. అది చాలా సంతోషమైన విషయం. ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ వచ్చి చాలా యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈ భారత జోడో యాత్ర ప్రథమ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈవేళ సమాజంలో ఆ డిస్పారిటీ బాగా పెరిగిపోతుంది, ఎకనామిక్ డిస్పారిటీ కానీ లేకపోతే అవకాశం అందుకునే డిస్పారిటీ కానీ లేకపోతే స్థాయిలో సోషల్ స్టేట్ స్టాండింగ్లో డిస్పారిటీ కానీ చాలా హెచ్చుగా ఈవేళ సమాజంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎకనామిక్ డిస్పారిటీ చాలా పెరుగుతుంది. ఉన్నవాళ్ళు ఇంకా చాలా దరిద్రులు అయిపోతున్నారు, లేని వాళ్ళు చాలా దారిద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ముఖ్యంగా ఈ 4-5 సంవత్సరాల్లో చూసుకుంటే దారిద్ర్యం దిగువకి చాలామంది వెళ్ళడం జరిగింది. మరి ఇది పరిపాలన ప్రధానమంత్రి గారి మధ్య విశాఖపట్నం వచ్చి అక్కడ ప్రథమ సమస్య గురించి మాట్లాడకుండా వెళ్ళిపోవడం కూడా చాలా దురదృష్టమైన భావిస్తూ రిటైర్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందు మీ అందరికీ భారత్ జోడో యాత్ర గురించి చాలా విషయాలు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్లో భారత్ జోడో యాత్ర 18వ తారీఖు నుంచి 15 మొదలయ్యి 21 వరకు కూడా 17 కొన్ని గంటలే కానీ 18 నుంచి వరుసగా 21 వరకు కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా కర్నూలు అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేసింది. అక్కడ మన జిల్లా నుంచి మన నియోజకవర్గం విషయం, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాల్లో ఎప్పుడు
ఎక్స్ట్రీమిటీస్ లేవు. ఇలాంటివి జరగడం నిజంగా చాలా బాధాకరం విషయం. మన ప్రజాస్వామ్యం ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా ఇంత దిగజారుతుందని కూడా నేను అనుకోలేదు. చాలా బాధాకరమైన విషయం. ఇవి అందులో కూడా కాంగ్రెస్ పార్టీగా ఇటువంటి సంఘటన ఒకవేళ పొలిటికల్ ఇనిషియేటివ్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి అణిచిపెట్టాలి, ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటివి జరగటం కూడా ప్రాంతం కూడా సహించకూడదు అని సమూహం కూడా కోరుతుంది. కుసుమ కృష్ణమూర్తి గారు తర్వాత కడప కూడా అప్పుడు మరణి ఎంపీస్గా చేశాం. అయితే కృష్ణ గారు కూడా రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహితుడు, చాలా మంచి మనిషి. యాక్చువల్గా నేను పెరుగుతున్నప్పుడు ఎవరన్నా నాకు నేను ఎవరికైనా ఫ్యాన్గా ఉన్నాంటే కృష్ణ గారికి ఫ్యాన్గా ఉన్నాను. తర్వాత ఎందుకంటే ఆ రోజుల్లో వినేవాడిని ఆయన ఏమో సినిమాలు షూటింగ్ చేసేటప్పుడు అందరినీ సమానంగా చూసేవాడు, అందరికీ ఒకేలా భోజనాలు పెట్టింది. ఆయన్ని ఆ గుణాలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి అని ఆయన వ్యక్తిత్వం అది. అలాంటి మనిషి కూడా చాలా ప్రగాఢ సానుభూతి సమర్పించుకుంటారు. అలాగే కృష్ణరాజు గారు పోయినప్పుడు కూడా మీతో మాట్లాడే అవకాశం కలగలేదు. కృష్ణరాజు గారు 1998లో మరి కాకినాడకి ఎంపీగా చేశారు. ఆనాడు నా మీద నేను గౌడ గోపాలకృష్ణ గారు పంచాయత్ పార్టీ నుంచి పోటీ చేస్తే బీజేపీ నుంచి గెలిచి కాకినాడ పార్లమెంట్కి ఎంపీగా చేసి పార్లమెంట్ కూడా ఎన్నో పనులు ఆయన చేయడం జరిగింది. కృష్ణరాజు గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి చేశారు, తర్వాత నా ముందు కూడా డిఫెన్స్ పోర్ట్ఫోలియోలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ చేశారు. ఒక ఆయన కూడా ఒక తెలుగు సినిమాకు ఒక మంచి పర్సనాలిటీ తీసుకొచ్చారు. ఆయన వేసిన పాత్రలు కానీ ఆయన పర్సనాలిటీ కానీ, సో అలాంటి మనిషిని కూడా కోల్పోవడం లేదా తెలుగు జాతికి చేయాలి ఒకటిగా నేను భావిస్తున్నాను. అణచి వేస్తున్నారో మరి ఎవరికి తెలిసిన విషయం. అయితే ఇది చాలా దురదృష్టం ఇవాళ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎనివే అది సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతానండి. ఇంకా సబ్జెక్ట్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. మెంబర్షిప్ రేట్ ఇన్ఛార్జ్గా ఉండటం వల్ల ఇక్కడ నాన్న నా తరఫున ఎవరన్నా చేయకుండా నేను మెంబర్షిప్ చెప్పాను. వాళ్ళు చేశారు కానీ అందులో మెథడాలజీ ఏంటంటే నన్ను ప్రైమరీ ఎన్రోల్మెంట్గా పెట్టాలి. అది పెట్టడం వల్ల నాకు అక్కడ ఏఐసీసీ లెవెల్లో నేను జీరో మెంబర్షిప్ చేసేది వచ్చింది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది మెంబర్షిప్ ఒక విధానం ద్వారా జరిగింది. సో ఆ హడావుడిలో ఉండి మేము కొన్ని మిగతా సెకండరీ అయిపోయింది. చాలా మంది ఫెమిలియర్ ప్లేసెస్ చాలా సంతోషంగా ఉంది.